హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మ అండ్ పపాస్ వరల్డ్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చూడండి ఈ అందమైన ఫ్లవర్స్ నేను ఇంట్లోనే పేపర్స్తో చేశానండి చాలా అందంగా ఉన్నాయి కాదు అసలు ఖర్చే లేకుండా వీటిని చేసుకోవచ్చండి జస్ట్ మనకి ఏ ఫోర్ కలర్ షీట్స్ ఉంటే సరిపోతుంది చూడండి ఇవి చేయడానికి మనకు కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే ఏ ఫోర్ కలర్ షీట్స్ అవి జస్ట్ వన్ రూపీ టూ రూపీ ఉంటుందండి ఒక షీట్ ఒక షీట్తోనే చాలా పేపర్స్ వచ్చేస్తాయి కత్తెర ఫెవికాల్ ఫెవికాలే కావాలని ఏం లేదు గమ్ ఏది ఉంటే అది తీసుకోవచ్చు వాటర్ కలర్స్ అండి ఇది జస్ట్ ఇవి కలర్స్ మొత్తం కలిపి ఇక్కడ నాకు కావాల్సిన గ్రీన్ కలర్ ఒక్కటే బట్ ఇవి మొత్తం ఒక ట్వెల్వ్ వరకు దొరుకుతాయి అండి ట్వంటీ రూపీస్కే వస్తుంది వీటితో పాటు ఒక బ్రష్ కూడా ఇస్తారు సో బెస్ట్ ఫుల్ సెట్ కొనుక్కోవటం మంచిది సో ఈ చీపరి పుల్లలు కావాలి అన్ని ఇంట్లో దొరికే కదండి దీనికోసం మనం ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నాను ఈ చీపురు పుల్లలకి నేను గ్రీన్ కలర్ అప్లై చేస్తున్నాను అంటే కాడ భాగం కోసం ఈజీగా అయిపోతుందని గ్రీన్ కలర్తో పెయింట్ చేసేస్తున్నాను ఇలా కాదు ఇంకా ఈజీగా అవ్వాలి అంటే మీరు గ్రీన్ గ్రీన్ కలర్ పేపర్స్ తీసుకొని జస్ట్ ఆ గ్రీన్ కలర్ పేపర్ని దానికి అంటిచ్చేసేయండి సరిపోతుంది ఇది కూడా జస్ట్ ట్వంటీ రూపీసే ఉంటుందండి పెయింట్ ఒక చిన్ని దీంతోనే మనం చాలా స్టిక్స్కి కలర్ వేసేయొచ్చు ఈజీగా అయిపోతుంది ఇది ఆప్షనల్గా వద్దు మాకు ఈ ఆప్షన్ అన్న వాళ్ళు గ్రీన్ కలర్ పేపర్ని కూడా స్టిక్ చేసుకోవచ్చు నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను ఎలా స్టిక్ చేసుకోవాలి అని సో ఆ విధంగా స్టిక్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి నాలుగు ఇదిగా నాలుగు పార్ట్లుగా కట్ చేసుకొని దాన్ని ఈ విధంగా చీపిరి పుల్లకి రౌండ్ రౌండ్గా చుట్టేసుకొని లాస్ట్లో రౌండ్ రౌండ్గా చేసుకొని లాస్ట్లో వచ్చి జస్ట్ ఫెవికాల్ వేసి వేస్ అంటిస్తే అంటు అంటుకుంటుంది ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫ్లవర్స్ కోసం పర్పుల్ కలర్ యూస్ చేస్తున్నాను సో దీన్ని కూడా ఫోర్ పార్ట్స్గా నాలుగు భాగాలుగా కట్ చేస్తున్నాను ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ అర్థం కాదు సో ఈ విధంగా నాలుగు పార్ట్స్గా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పీస్ని తీసుకొని చిన్న పీసెస్గా ఎంతవరకు అయితే చిన్న పీసెస్ వస్తే అంతవరకు కట్ చేసేసాను సో ఇన్ని పీసెస్ వచ్చినాయి ఒక్క స్మాల్ పీస్కి సో దీన్ని చూడండి సో దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్నాక కార్నర్స్లో పట్టుకొని దాన్ని ముందుకి వి ఫోల్డ్ చేసేయండి ఈ విధంగా ఫోల్డ్ చేసినాక మనం దాన్ని రౌండ్గా కట్ చేస్తే సరిపోతుంది లేదు కన్ఫ్యూజ్గా ఉంది అనేవాళ్ళు జస్ట్ ఒక మార్క్ కూడా చేసుకోవచ్చు రౌండ్ షేప్లో ఒక గే ఒక లైన్ గీసేసుకొని దాన్ని అలాగే కట్ చేసుకోవచ్చు అన్నిటికీ ఇలా లైన్ గీసి కట్ చేయాలంటే కొద్దిగా లేట్ అవుతుంది సో జస్ట్ నేను రెండు విధాలుగా మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా కట్ చేసినట్లయితే ఫ్లవర్ మీకు ఇలా వస్తుంది చాలా చక్కగా ఉంది కదండి ఫ్లవర్ సో దీన్ని కత్తిర సహాయంతోనే జస్ట్ ఈ విధంగా లాగినట్లయితే జస్ట్ ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది దానికి ముడుచుకున్నట్లు కనిపిస్తుంది రియల్ ఫ్లవర్ లాగా ఉంటుంది ఇలా చేయడం వల్ల సో ఈ చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే చూడటానికి అందంగా ఉంటుంది సో చూడండి ఇంకొక ఫ్లవర్ కూడా చూపిస్తున్నాను సో ఈ విధంగా కార్నర్ చేసుకొని నేను ఇక్కడ డ్రా చేయకుండా కట్ చేస్తున్నాను చూడండి జస్ట్ ఇలా రౌండ్ షేప్ రౌండ్గా తిప్పుకుంటూ కట్ చేసినట్లయితే మీకు ఆ షేప్ వచ్చేస్తుంది చూడండి సో చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో సో ఈ విధంగా దీన్ని కూడా జస్ట్ కత్తెరతో ఇలా అనేసేయండి ఇలా అనటం వలన ఫ్లవర్ షేప్ వచ్చేస్తుందో ముడుచుకున్నట్లుగా సో ఇలా కట్ చేసిన వాటిని టూ హాఫ్గా కట్ చేసుకోవాలి హాఫ్ హాఫ్గా కట్ చేసుకోవాలి అంటే ఒక ఫ్లవర్ని రెండు పార్ట్లుగా కట్ చేసుకోవాలి సో ఈ విధంగా రెండు పార్ట్లుగా కట్ చేసుకోవాలి చూడండి ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను నేను ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక చాలా ఈజీ అండి చాలా అందంగా ఉంటుంది ఫినిషింగ్ మీరే చూస్తారు కదా సో ఈ విధంగా ఆ చీపిరి పుల్ల కలర్ వేసి పెట్టాం కదండి సో ఫ్లవర్ మొత్తం ఫెవికాల్ పూయాల్సిన అవసరం లేదు జస్ట్ మధ్యలో ఒక లాస్ట్ లేఅప్ రెబ్బకి మాత్రం పూస్తే సరిపోతుంది సో ఈ విధంగా లాస్ట్ రెండింటిని పట్టుకొని రెండింటిని అతికించేస్తే సరిపోతుంది ఇంతేనండి సో మూడు మూడు ఫ్లవర్స్ని ఒక ఫ్లవర్గా ఫిక్స్ చేసుకోవాలి చూడండి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి సో ఈ విధంగా ఫెవికాల్ వేసుకొని గమ్ ఏది ఉంటే అది సో ఈ విధంగా వేసుకొని ఫోల్డ్ చేసి దాన్ని తీసుకొచ్చి దాన్ని కంటిన్యూ చేసేయాలి ఈ విధంగా సో సెకండ్ పార్ట్ కూడా వేసేసాను సో థర్డ్ పార్ట్ ఈ విధంగా మూడు మూడు ఫ్లవర్స్ తీసుకొని ఒక్క ఫ్లవర్గా ప్రిపేర్ చేసుకోవాలి అలా చేయటం వల్ల మంచి లుక్ వస్తుందండి ఇంకా ఎక్కువ పెట్టుకోవడం వల్ల అంత బాగోదు సో ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి సో చూసారు కదా సో మళ్ళీ ఇంత గ్యాప్ వదిలి కొద్ది కొద్ది గ్యాప్ వదిలి మళ్ళీ మూడు ఫ్లవర్స్ తీసుకొని ఈ విధంగా గమ్ వేసుకొని అంటైన్ చేయటమేనండి మీరు చీపిరి పుల్లలకి ఒక ఈ ఫ్లవర్స్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలర్స్ వేసి పెట్టేసుకోండి సో ఊరికే డ్రై బాగా ఆరిపోతాయి అప్పటికప్పుడు వేసుకుంటే తడితడిగా ఉంటే కుదరదు బట్ వాటర్ కలర్స్ త్వరగానే ఆరిపోతాయి టెన్ మినిట్స్ అరిపోతుంది సో హాఫ్ అన్ అవర్ ముందు ప్రిపేర్ చేసి పెట్టేసుకొని ఇవి ఈ ఫ్లవర్స్ని ఫిక్స్ చేసుకోండి సో ఇంకొక క్విక్ వే చూపిస్తున్నాను త్వరగా చేసుకోవడానికి అన్నీ కింద పెట్టేసుకొని ఒక్కొక్క దానికి అప్లై చేసుకోకుండా ముందు అన్నిటికీ డైరెక్ట్ ఫెవికాల్ ఈ విధంగా పూసేసి పక్కన పెట్టేసి డైరెక్ట్గా ఒకేసారి అంటించడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది త్వరగా కూడా అయిపోతుంది ఇదొక క్విక్ మెథడ్ అండి సో చూడండి ఈ విధంగా అన్నీ కొద్ది కొద్ది గ్యాప్తో మూడు మూడుని ఒక్కొక్క ఫ్లవర్గా ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి చూడండి అయిపోయింది సో ఎంత అందంగా ఉన్నాయో చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సో మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడైతే పర్పుల్ కలర్ అండ్ ఎల్లో కలర్ తీసుకున్నాను చూడండి ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా నేను ఆల్రెడీ చేసేసి పెట్టుకున్నాను సో ఫైవ్ ఫినిషింగ్ ఇలా ఉంది సో మనం చాలా చాలా డబ్బులు ఖర్చు పెట్టేసి ఫ్లవర్ వాజుల్లోకి ఫ్లవర్స్ కొంటూ ఉంటాము అసలు ఖర్చే లేకుండా ఇంట్లోనే మనం మనకు కావాల్సిన కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అండి ఇంకా ఎక్కువ చేసుకొని పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చూడండి నేను ఫైనల్గా చూపిస్తున్నాను ఎలా పెడితే ఎలా ఎలా పెడితే ఎంత అందంగా ఉంటుంది అని సో మీకు ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు అన్ని ఫంక్షన్స్కి యూస్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి యూస్ చేసుకోవడానికి బాగుంటాయి అదే రియల్ ఫ్లవర్స్ అయితే వాడిపోతే మనం పడేస్తూ ఉంటాం ఇవి ఒకసారి చేసుకుంటే అలాగే ఉండిపోతాయి ప్లీజ్ ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి చాలా ఈజీ అండి అసలు కష్టం అయితే లేదు సో ఇక్కడ చూడండి నేను ఒక బాటిల్లో పెట్టి చూపిస్తున్నాను మీకు వాజ్లో కన్నా ఇలాంటి బాటిల్స్లో పెడితే ఇంకా లుక్ బాగుంటుందండి చూడండి ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్ మీరు ఇంకా వేరే వేరే కలర్స్ కూడా తీసుకోవచ్చు పింక్ బ్లూ ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు సో నాకు ఈ కాంబినేషన్ నచ్చింది సో ఈ కాంబినేషన్లో నేను ప్రిపేర్ చేశాను మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందని నాకు కమెంట్ చేయండి చాలా బాగుంది కదండి అసలు ఖర్చే లేకుండా ఈజీగా చేసుకునే ఈజీగా చేసేసుకోవచ్చు సో ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే నా వీడియో ఇంకొంతమందికి రిఫర్ అవుతుంది సో దట్ మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ